करोना बंधालनु प्रश्नार्थकंगा मार्चिंदी ना अने वारिनि सैतं दूरं चेस्तुंदी कर्मकाली करोना बारिन पड़ते इक अंते पट्टिंचुकुनेंदुकु एवरू रानी परिस्थिति करोना तो पोरुलो अलसी तुदि श्वास विडिस्ते అప్పటి వరకు మనతో ఉన్న నా అనేవారు కూడా దగ్గరకు రాక చివరకు అనంద శివంగా అంత్యక్రియల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి. ఈ సమయంలోనే మంత్రి నియోజకవర్గంలో పుట్ట లింగమ్మ ట్రస్ట్ ముందుకొచ్చింది. అనంద శివాలు కాదు అండగా మేమున్నామంటూ వారిని చివరి మజిలీకి చేరుస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ తో 99% మంది కోలుకుంటున్నప్పటికీ 1% మంది మృత్యువాత పడుతున్నారు. అప్పటి వరకు మనతో ఉన్నవారు మృతి చెందిన తర్వాత దగ్గరకు రాకపోవడం అంత్యక్రియలు నిర్వహించడానికి ఆసక్తి చూపించకపోవడంతో అనాథ సేవలుగా మిగిలిపోతున్నారు. బయట వరకు డబ్బులు ఇచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ తతంగం చూసి చలించిన మంత్రిని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధించిన పుట్ట లింగమ్మ ట్రస్ట్ ముందుకొచ్చింది. అనాథ సేవలు కాదు అండగా మేమున్నామంటుంది పుట్ట లింగమ్మ ట్రస్ట్. ట్రస్ట్ చైర్మన్ తులసిగారి శ్రీనివాస్ తన ట్రస్ట్ కలిసి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనాపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా కరోనాతో మృతి చెందినట్లు సమాచారం అందితే చాలు, వారి కుటుంబ సభ్యుల కంటే ముందుంటున్నారు ట్రస్ట్ సభ్యులు. కాపు అనిల్, కడియాల రాజేష్, బడికెల శ్యామ్, బండ బానిష్లు అక్కడికి చేరుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించి వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా చివరి అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మందిని నియోజకవర్గంలో 6 కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు ట్రస్ట్ సభ్యులు. కేవలం ముక్కుకు మాస్క్ తప్ప పీపీఈ కిట్లు ధరించకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి దగ్గరకు బంధువులు కుటుంబ సభ్యులు వచ్చేందుకు భయపడుతున్నారని, దీంతో మృతి చెందిన వారిని చివరి మజిలీకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నామంటున్నారు పుట్ట లింగమ్మ ట్రస్ట్ సభ్యులు. వారికి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామంటున్నారు. ఆపద కాలంలో ముందుకొస్తున్న పుట్ట లింగమ్మ ట్రస్ట్ సభ్యులను మంత్రి వాసులు అభినందిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రతాపంతో బంధాలు ప్రశ్నార్థకంగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్ట మధు గారి తల్లిగారైన వాళ్ళ ట్రస్ట్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బంధువులు రాలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మేము అండగా ఉండాలని చెప్పి మా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల ప్రకారం మేము ఈ డెడ్ బాడీ తోటి 6వ డెడ్ బాడీ దాదాపుగా మండలాల వారీగా మా నియోజకవర్గం మంతని నియోజకవర్గంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ 6వ డెడ్ బాడీ తోటి మేము ఈ దహన సంస్కరణ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఈ మంత్రి నియోజకవర్గంలో ఏ మండలం కానీ ఏ గ్రామమే కానీ మేము పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని ఆ యొక్క డెడ్ బాడీ ఎవరైతే దహన సంస్కరాలు చేయరాకుండా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి మేము అండగా ఉండి దగ్గర ఉండి వాళ్ళు ఏది ఏ రకంగా అయితే వాళ్ళు ఈ కరోనా డెడ్ బాడీలను కాకుండా నార్మల్ డెడ్ బాడీలను ఏ విధంగా దహన సంస్కారాలు చేస్తారో అదే విధంగా మేము చేయడం జరుగుతుంది.